हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कुस्मास किचन। फ्रेंड्स मेरे अंदर चला बहुना चला चला बहुनाजुक चूपे रेसीपी एंटे स्नैक आइटम अदे आलू बोंडा। आलू बोंडा चला मंदी इष्ट कदा, चला टेस्ट उ मरी पिल चला इष्टपड़ता आलू बोंडा अने मरी आलू बोंडा ये विधा चेलो दाटो कावास इंग्रीडियो चूपस्ता चूस फ्रेंड्स। मुझे चपेदेटोस कदा मरी वीडियो नचते मरी लाइक चयी अंत का फ्रेंड्स की रिटटिव की वीडियो शेर चयी मरी कान चूसरा चूसते सब्सक्राइब चेक అంతే కాకుండా గంట సింబల్ వస్తుందండి, మర్చిపోకుండా దాన్ని క్లిక్ చేయండి। మరి ఆల్ అను కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। చూడండి ఆలు బొండాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి। మరి ఈ విధంగా చేసుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట। మరి ఇందులోకి ఏమీ ఇంగ్రీడియన్స్ చేయాలో మరి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను। చూడండి లోపల ఆలు కర్రీ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి చూడండి। మొదటిగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలండి। దాంట్లోకి కూర కావాల్సినంత నూనె వేసుకోవాలి। ఆయిలు కాగుతుండగా చూడండి తాలింపులోకి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। ఆ తర్వాత కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి। వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి। ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత చూడండి కొద్దిగా పసుపు వేసుకోవాలండి। తర్వాత కారం వేసుకోవాలి, కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి। నెక్స్ట్ టేస్ట్ కు తగ్గ సాల్ట్ వేసుకోవాలండి। ఆ తర్వాత ముందుగానే మనం ఉడకబెట్టి ఉంచుకునేటువంటి ఆలూని శుభ్రంగా పై పొట్టంతా తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్టు బాగా ఆలుగడ్డల్ని నలుపుకోవాలండి। ఈ నలిపినటువంటి ఆలూ మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసుకుని ఈ విధంగా వేపుకోవాలి। తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి। ఇప్పుడు ఆలు కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, దాంట్లోకి కొద్దిగా మనం శనగపిండి వేసుకోవాలి। నేను ఇక్కడ ఒక కప్పుడు శనగపిండి వేసుకున్నాను, దాంట్లోకి కొద్దిగా రైస్ పౌడర్ వేసుకోవాలి। ఆ తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేయాలండి। చూడండి ఫ్రెండ్స్, ఈ పౌడర్ జీలకర్ర వాము కలిపినటువంటి పౌడర్ అన్నమాట। ఇది వేపి పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఇది కొద్దిగా ఈ శనగపిండిలో వేసుకోవాలి। తర్వాత కొద్దిగా salt వేస్తున్నాను, టేస్ట్ తగ్గ salt వేసుకోవాలి।
తర్వాత కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి కుకింగ్ సోడాని ఆ తర్వాత కారం వేసుకోవాలండి కారం కూడా చూసి వేసుకోండి ఇప్పుడు పిండినంతటం కూడా చక్కగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోండి బజ్జీలకు ఏ విధంగా అయితే మనం పిండి బ్యాటర్ ని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి మరీ లూజ్ గా వద్దు గట్టిగా వద్దు తర్వాత మనం ఈ ఆలు కర్రీ ఉంది కదండి అది చక్కగా ఏం చేయాలంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ ఉండలు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండిల్ పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఆయిల్ మరుగుతుండగా ఇప్పుడు మనం ఈ ఆలు కర్రీతో ఉండలు చేసుకున్నాం కదా ఆ ఉండల్ని శనగ పిండిలో ముంచుకొని ఈ విధంగా మనం బోండాలాగా వేసేసుకోవాలి హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి చక్కగా మనం ఈ బోండాలను వేసుకోవాలండి చూడండి వేసుకున్నాక ఇవి పైకి కిందకి టర్న్ చేసుకుంటూ వేపుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో ఆలు బోండాలు చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినాయా ఆలు బొండా రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉంటే ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇలాంటి మన స్నాక్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా మరి ఎంత క్రిస్పీగా కూడా వచ్చాయన్నమాట చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ